మీరు పని చేసి చేసి అలసిపోయారా? మీ మనసు బాగోలేదా? మీకు నచ్చే పాటనైనా లేదా సంగీత కచేరీనైనా వినండి, శ్రమను మరిచిపోతారు. మీ మనసుకు ఆనందం, హాయి కలుగుతాయి. సంగీతం నిజంగా శక్తివంతమైంది కదూ. సంగీత వాయిద్యాలన్నింటిలోనూ ఆ వాయిద్యానికి సంబంధించి కంపించే వ్యవస్థ ఒకటి ఉంటుంది. వీణ, సితార్, గిటార్ వంటి వాయిద్యాలలో లాగి బిగించిన తీగలుంటాయి. తీగలను మీటితే అవి కంపించి స్వరాలు మనకు వినిపిస్తాయి. ఈ తీగలే ఈ వాయిద్యాలలో కంపించే వ్యవస్థ. వేణువు, సన్నాయి, నాదస్వరం వంటి వాయిద్యాలలో గాలిని తగిన విధంగా ఊది స్వరాలను పలికిస్తారు. తబలా, మృదంగం, డప్పు వంటి వాయిద్యాలలో సాగతీసిన చర్మపు పొర కంపిస్తూ ఉంటుంది. కంపించే వ్యవస్థల స్థితిని బట్టి ఈ వాయిద్య పరికరాలన్నిటి నుండి అసంఖ్యాకంగా స్వరాలు జనిస్తాయి. మనం వింటున్న ఈ సంగీతంలో ఎన్నో స్వరాలు ఉంటాయి. ఒక వాద్య పరికరం పలికించగలిగే స్వరాలను ఒక క్రమమైన పద్ధతిలో జనించేటట్లు మ్రోగిస్తే అది ఒక రాగం అవుతుంది. అదే సంగీతం. ఈరోజు మనం తీగలుండే వాద్య పరికరాలలో స్వరాల పుట్టుక వెనుక ఉన్న భౌతిక శాస్త్ర ఆధారమేమిటో తెలుసుకుందాం. తర్వాత కంపించే తీగల సూత్రాలను సోనామీటర్ ప్రయోగం ద్వారా ఎలా రుజువు చేయాలో చూద్దాం. ముందుగా సాగదీసిన తీగలో వేరువేరు స్వరాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఒక నిర్దిష్ట పౌనఃపున్యం ఉన్న ధ్వనిని స్వరం అంటాం. రెండు స్థిర బిందువులు ఏబీల మధ్య ఎల్ పొడవు ఉన్న ఒక తీగను కొంత తన్యత ఉండేట్లు బిగించి కడదాం. తీగ మధ్యభాగంలో వేలితో మీటుదాం. తీగ కంపిస్తుంది. కంపించే తీగ పౌనఃపున్యానికి సమాన పౌనఃపున్యంతో గాలిలో కణాలు కంపిస్తాయి. గాలి కణాల కంపనం వల్ల ఒక ధ్వని త్వరంగం జనించి మనకు స్వరం ఒకటి వినిపిస్తుంది. స్వర పౌనఃపున్యం, తీగ కంపించే పౌనఃపున్యం సమానంగా ఉంటాయి. తీగను మీటినప్పుడు పొడవు వెంట ఒక తిర్యక్ తరంగం బిందువులు ఏబీల వైపు ప్రయాణిస్తుంది. ఆ బిందువుల దగ్గర తీగ బిగింపబడి ఉంది కాబట్టి తరంగం పరావర్తనం చెందుతుంది. పరావర్తనం చెందిన తరంగంలోని కంపనాలు పతన తరంగంలోని కంపనాలు వ్యతిరేక దశలో ఉంటాయి. అంటే ఏబీలను చేరే శృంగాలు ద్రోణులుగాను, ద్రోణులు శృంగాలుగాను పరావర్తనం చెందుతాయి. తీగ వెంట పతన పరావర్తన తరంగాలు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తాయి. ఒకదానిపై ఇంకొకటి అధ్యారోపణం చెందుతాయి. ఫలితంగా ఒక స్థిర తరంగం ఏర్పడుతుంది. స్థిర తరంగాలలో కంపనం దాదాపు శూన్యం అయ్యే అస్పందన స్థానాలు, కంపనం గరిష్టంగా ఉండే ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయని మనకు తెలుసు. మనం తీగను బిగించి ఉంచిన బిందువులు ఏబీల వద్ద తప్పక అస్పందన స్థానాలు ఏర్పడతాయి. అస్పందన స్థానాలకు సరిగ్గా మధ్యలో ప్రస్పందన స్థానం ఏర్పడుతుంది. రెండు వరుస అస్పందన స్థానాల మధ్య కంపించే తీగ భాగాన్ని ఉచ్చు అంటాం. రెండు వరుస అస్పందన స్థానాల మధ్య దూరం తీగలో ఏర్పడిన స్థిర తరంగం తరంగదైర్ఘ్యంలో సగం ఉంటుంది. తరంగం తరంగదైర్ఘ్యం లాంబ్డా అనుకుందాం. తీగ అంతా ఒకే ఒక ఉచ్చుగా కంపిస్తే ఏబీల మధ్య దూరం ఎల్ లాంబ్డా బై 2కి సమానంగా ఉంటుంది. ఏబీల వద్ద ఎట్టి పరిస్థితిలోనూ అస్పందన స్థానాలు ఏర్పడతాయి. అందుచేత తీగ కంపన స్థితిని బట్టి తీగ పొడవు ఎల్ అంతా కొన్ని ఉచ్చులుగా కంపిస్తుంది. అంటే తీగ పొడవు ఎల్ లాంబ్డా బై 2 పూర్ణ గుణిజాలలో ఉండే విధంగా కంపిస్తుంది. దీనర్థం ఏమంటే సాగదీసిన తీగలో స్థిర తరంగాలు
ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాంబ్డా బై టూ నిబంధనను అనుసరించి ఏర్పడతాయి. ఎన్ ఒక పూర్ణాంకం, దీని విలువ 1, 2, 3 ఇలా ఎంతైనా ఉండవచ్చు. ఎన్ విలువ తీగలో ఏర్పడే ఉచుల సంఖ్యను తెలుపుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ లాంబ్డా బై టూను లాంబ్డా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2L/N అని తిరగ రాసుకుందాం. తీగ ఎన్ ఉచ్చులతో కంపిస్తూ ఉంటే దానిలోని తరంగం తరంగదైర్ఘ్యం లాంబ్డా ఎన్ అని, దాని విలువను ఎన్ నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే తీగ అంతా ఒక ఉచ్చుగా ఒక ప్రస్పందన స్థానంతో కంపిస్తుంది. అప్పుడు తీగలో తరంగపు తరంగదైర్ఘ్యం లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2L అవుతుంది. తీగలో తరంగ వేగం v అనుకుందాం. తరంగ వేగం v ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా అని మనకు తెలుసు. ఎఫ్ తరంగ పౌనఃపున్యం, తీగ కంపించే పౌనఃపున్యం కూడా ఇదే. ఈ సూత్రాన్ని బట్టి ఒకే ఒక ఉచ్చుగా కంపిస్తున్న తీగలో లాంబ్డా 1 తరంగదైర్ఘ్యం గల తరంగ పౌనఃపున్యం ఎఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా 1 అవుతుంది. లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2L అని తెలుసుకున్నాం కదా. దీన్ని బట్టి ఎఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు వి బై 2L అవుతుంది. ఈ పౌనఃపున్యాన్ని ప్రాథమిక పౌనఃపున్యం లేదా ఆధార పౌనఃపున్యం అంటారు. దీన్నే మొదటి అనుస్వరం అని కూడా అంటారు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు తీగ 2 ఉచ్చులుగా 2 ప్రస్పందన స్థానాలు ఉండేటట్లుగా కంపిస్తుంది. అప్పుడు లాంబ్డా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2L/N సమాసాన్ని బట్టి లాంబ్డా 2 L అవుతుంది. తీగలోని తరంగం తరంగదైర్ఘ్యం తీగ పొడవుకు సమానంగా ఉంటుంది. ఈ తరంగం పౌనఃపున్యం ఎఫ్ 2 V/λ2 V/L అవుతుంది. ఈ పౌనఃపున్యాన్ని 2వ అనుస్వరం అంటారు. దీన్ని మొదటి అతిస్వరం అని కూడా అంటారు. ఎఫ్ 2 V/L ఈజ్ ఈక్వల్ టు 2×V/2L అని రాస్తే V/2L ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ 1 కాబట్టి ఎఫ్ 2 2F1 అవుతుంది. అంటే 2వ అనుస్వరం మొదటి అనుస్వరానికి రెట్టింపు ఉంటుంది. ఇక N ఈజ్ ఈక్వల్ టు 3 అయితే తీగ 3 ఉచ్చులుగా 3 ప్రస్పందన స్థానాలతో కంపిస్తుంది. తరంగదైర్ఘ్యం లాంబ్డా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2L/N ననుసరించి లాంబ్డా 3 2L/3 అవుతుంది. ఈ తరంగదైర్ఘ్యానికి సరిపోయే పౌనఃపున్యం ఎఫ్ 3V/λ3 3V/2L అవుతుంది. ఈ పౌనఃపున్యాన్ని 3వ అనుస్వరం అంటారు. V/2L=F1 కదా, అందుచేత ఎఫ్ 3 3F1 అవుతుంది. దీన్ని బట్టి 3వ అనుస్వరం మొదటి అనుస్వరానికి 3 రెట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇలా సాగదీసిన తీగలో ఎన్నైనా అనుస్వరాలు ఏర్పడతాయి. వాటి పౌనఃపున్యాలను FN=V/λN తెలుపుతుంది. ఈ అనుస్వరాల నిష్పత్తులు F1:F2:F3:FN=2
1:2, 2:3, up to n గా ఉంటాయి. ఒకే పౌనఃపున్యం ఉన్న స్వరాన్ని ఎక్కువసేపు వినలేము. ఈ స్వరం వినండి, మార్పు లేకుండా ఉంటే కొద్దిసేపటికే విసుగు కలుగుతుంది కదా. ఇలా ఉంటే సంగీతం అంటామా అనం కదా. అందుచేత మన చెవి గ్రహించగలిగే పౌనఃపున్యాలలోని భేదాలను, వీటినే విరామాలంటారు, ఒక క్రమంలో తీగపై పలికిస్తూ వివిధ రాగాలను సృష్టిస్తారు. ఒక స్వరానికి మరో స్వరానికి మధ్య ఉండే సంబంధాన్ని మన చెవి తెలుసుకోగలదు. ఇది వినండి. ఇలా ఒకేసారి రెండు స్వరాలను పలికించినా, లేదు ఒక స్వరం తర్వాత ఇంకొక స్వరం పలికించినా, ఆ స్వరాలలో తేడాను మన చెవి గ్రహించగలదు కదా. ఇక్కడ స్వరాలలో తేడాలంటే స్వర పౌనఃపున్యాల మధ్య నిష్పత్తి అని అర్థం. రెండు స్వరాల పౌనఃపున్యాల మధ్య నిష్పత్తిని విరామం అంటారు. ఇది వినండి. ఇది మధ్యస్థాయి స అని పిలువబడే స్వరం. దీని పౌనఃపున్యం 256 Hz అనుకుందాం. దీన్ని వినండి. ఇది తారస్థాయి సా అని పిలువబడే స్వరం. దీని పౌనఃపున్యం 512 Hz. మొదట విన్న మధ్యస్థాయి సా పౌనఃపున్యం కంటే తర్వాత విన్న తారస్థాయి సా పౌనఃపున్యం 2 రెట్లుంటుంది. మధ్యస్థాయి సా నుండి తారస్థాయి సా వరకు మధ్యలో ఉన్న వేరువేరు నిష్పత్తులు గల విరామాలను స్వరాష్టకం అంటారు. ఇప్పుడు ఏం విన్నారు? సరిగమ పదనిసలు వినబడ్డాయా? ఇదే స్వరాష్టకం. స్వరాష్టకంలో సా అనబడే స్వర పౌనఃపున్యానికి 3/2 రెట్లు ఉండే పౌనఃపున్యం గల స్వరాన్ని పంచమం అంటారు. దీన్ని ప అనే అక్షరంతో సూచిస్తాం. స స్వర పౌనఃపున్యం 256 Hz అయితే, ప స్వర పౌనఃపున్యం 384 Hz ఉంటుంది. ఏ పౌనఃపున్యాన్నైనా ఆధార సా స్వరంగా తీసుకోవచ్చు. ఆ పౌనఃపున్యానికి 3/2 రెట్లు ఉండే పౌనఃపున్యం ప స్వరం అవుతుంది. సా స్వర పౌనఃపున్యానికి 4/3 రెట్లు ఉండే పౌనఃపున్యం స్వరాన్ని, అంటే పౌనఃపున్యం 341.3 Hz స్వరాన్ని శుద్ధ మధ్యమం అంటారు. తీగలుండే వాయిద్యాలలో ఈ స్వరాలను ఎలా పలికిస్తారో తెలుసుకుందాం. వీణను వాయించడం చూశారా? ఒక చేతి వేళ్లతో తీగలను మీటుతూ, రెండవ చేతి వేళ్లను తీగ మీద కదుపుతూ తీగను నొక్కుతూ ఉంటారు. అలా చేయడం వల్ల తీగ కంపించే పొడవు మారుతూ పౌనఃపున్యం మారుతూ ఉంటుంది. F1 = V/2L సమాసం గుర్తుందా? తీగ పొడవు తగ్గుతూ ఉంటే పౌనఃపున్యం పెరుగుతుంది, తీగ పొడవు పెరిగితే పౌనఃపున్యం తగ్గుతుంది. ఇలా కంపించే తీగ పొడవు మార్చుతూ వేరువేరు విరామాలు గల స్వరాలను పలికిస్తారు. ఒక క్రమంలో వేరువేరు విరామాలు గల స్వరాలను పలికించడమే సంగీతం. కంపించే తీగ పొడవుతో పౌనఃపున్యం మారుతుందని తెలుసుకున్నాం. ఇంకా ఏ ఇతర అంశాలపై కంపించే తీగ పౌనఃపున్యం ఆధారపడి ఉంటుందో చూద్దాం. సాగదీసిన తీగలో అనుస్వరాల శ్రేణి Fn = V/λn ప్రకారం ఏర్పడుతుందని తెలుసుకున్నాం కదా. అయితే తీగలో
తరంగ వేగం వి, తీగలోని బిగువు అంటే దానిలో తన్యత టి, ఇంకా తీగ రేఖీయ సాంద్రత ఎం పైన ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రాశుల మధ్య సంబంధం వి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ టి బై ఎం ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ తీగలో తన్యత డివైడెడ్ బై రేఖీయ సాంద్రత. తీగ రేఖీయ సాంద్రత అంటే ఒక మీటర్ పొడవున్న తీగ ద్రవ్యరాశి. కొంత పొడవున్న తీగను తీసుకొని దాని ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచి ఆ ద్రవ్యరాశిని పొడవుతో భాగిస్తే రేఖీయ సాంద్రత తెలుస్తుంది. తీగ ఎన్ ఉచ్చులతో కంపిస్తున్నప్పుడు దానిలోని తరంగపు తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2L/N అని ఇంతకుముందు తెలుసుకున్నాం. అలాగే అనుస్వరాల శ్రేణి FN ఈజ్ ఈక్వల్ టు V/λN అని తెలుసు. కాబట్టి FN ఈజ్ ఈక్వల్ టు NV/2L. V ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ T/M. కాబట్టి FN ఈజ్ ఈక్వల్ టు N/2L అండర్ రూట్ T/M అవుతుంది. అంటే N ఉచ్చులుగా కంపించే తీగ పౌనఃపున్యం FN అన్నమాట. తీగ ఒకే ఒక ఉచ్చుగా కంపిస్తే N ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు F1 ఈజ్ ఈక్వల్ టు 1/2L రూట్ ఆఫ్ T/M అవుతుంది కదా. ఈ సమీకరణం ఆధారంగా కంపించే తీగ నియమాలను తెలుసుకోవచ్చు. మొదటి నియమం ఏమిటో చూద్దాం. తీగలో తన్యత టి, దాని రేఖీయ సాంద్రత ఎం స్థిరంగా ఉంటే ఒకే ఉచ్చుగా కంపించే తీగ పౌనఃపున్యం F1 తీగ పొడవు ఎల్కు విలోమానుపాతంలో ఉంటుంది. ఈ విషయాన్నే టి ఎంలు స్థిరంగా ఉంటే F1 ప్రపోర్షనల్ టు 1/L అని రాస్తాం. సౌలభ్యం కోసం F1 అని రాయడానికి బదులు F అనే రాసుకుందాం. అప్పుడు F ప్రపోర్షనల్ టు 1/L అని రాయవచ్చు. వీణ వాయించడం చూశారు కదా, ఇది గమనించండి. వీణ మీద ఒక తీగను మీటుదాం. ఒక స్వరం వినిపిస్తుంది. ఒక వేలితో తీగ మీద ఒక చోట నొక్కిపట్టి మీటండి. మొదట విన్న స్వరానికి ఇప్పుడు విన్న స్వరానికి తేడా గమనించండి. కంపించే తీగ పొడవును వేలితో నొక్కిపట్టి తగ్గించాం కాబట్టి మొదటి స్వరం పౌనఃపున్యం కంటే రెండవసారి విన్న స్వరం పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవ నియమం చెప్పుకుందాం. కంపించే తీగ పొడవు ఎల్, దాని రేఖీయ సాంద్రత ఎం స్థిరంగా ఉండి తీగ ఒకే ఉచ్చుగా కంపిస్తే తీగ పౌనఃపున్యం ఎఫ్ తీగలోని తన్యత టి వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమాన్ని ఎల్ఎంలు స్థిరంగా ఉంటే ఎఫ్ ప్రపోర్షనల్ టు రూట్ టి అని రాస్తాం. ఇది గమనించండి, వీణలో ఒక తీగను కాస్త వదులు చేసి మీటుదాం. ఒక స్వరం వినిపించింది. తీగలో బిగువు పెంచుదాం, అంటే తన్యత పెంచుదాం. ఇప్పుడు మీటుదాం. స్వరం మారింది. జాగ్రత్తగా తేడా గమనించండి. తీగ వదులు చేసినప్పుడు వినిపించిన స్వరం పౌనఃపున్యం తక్కువ, బిగువు పెంచినప్పుడు వినిపించిన స్వరం పౌనఃపున్యం ఎక్కువ అని గ్రహిస్తాం. ఇప్పుడు మూడో నియమం. కంపించే తీగ పొడవు ఎల్, తన్యత టీలు స్థిరంగా ఉండి తీగ ఒకే ఉచ్చుగా కంపిస్తే దాని పౌనఃపున్యం ఎఫ్ రేఖీయ సాంద్రత ఎం వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ నియమాన్ని టి ఎల్లు స్థిరంగా ఉన్నప్పుడు
ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/√m అని రాయవచ్చు. వీణలో ప్రధానమైన 4 తీగలుంటాయి. తక్కువ పౌనఃపున్యం గల స్వరాలను పలికించే తీగ మందం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పౌనఃపున్యాలు గల స్వరాలను పలికించే తీగ సన్నగా ఉంటుంది. మందంగా ఉన్న తీగను మీటుదాం. స్వరం వినండి, తర్వాత సన్నగా ఉన్న తీగను మీటుదాం. ఈ స్వరం పౌనఃపున్యం ముందు విన్న స్వరం పౌనఃపున్యం కంటే ఎక్కువ అని మనం గ్రహిస్తాం. సన్నగా ఉన్న తీగ రేఖీయ సాంద్రత తక్కువగా ఉంటుంది కదా, దాన్ని మీటినప్పుడు ఎక్కువ పౌనఃపున్యం గల స్వరం వినబడింది. మందంగా ఉన్న తీగ రేఖీయ సాంద్రత ఎక్కువగా ఉంటుంది, దాన్ని మీటినప్పుడు తక్కువ పౌనఃపున్యం గల స్వరం వినిపిస్తుంది. కంపించే తీగ 3 నియమాలను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ నియమాలను ప్రయోగాత్మకంగా ఎలా రుజువు చేయాలో తెలుసుకుందాం. ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలను చూద్దాం. సోనామీటరు 426 హెడ్జ్, 480 హెడ్జ్, 512 హెడ్జ్ పౌనఃపున్యాలు గల శృతిదండాలు 3, కొంకీ బరువులు 500 గ్రాముల నుండి 2500 గ్రాముల వరకు తీసుకోవాలి, రబ్బరు సుత్తి, రాగి, ఇత్తడి తీగలు లేదా మీకు అందుబాటులో ఉన్న పదార్థపు తీగలు తీసుకోవచ్చు, పేపర్ రైడర్. ఇప్పుడు ప్రయోగం చేయడానికి ముందు రాగి, ఇనుము తీగల రేఖీయ సాంద్రతలను ముందుగానే కనుక్కొని రాసి ఉంచుకోవాలి. దీనికోసం కొంత పొడవున్న ఈ 2 తీగలను విడివిడిగా సున్నితపు త్రాసులో తూచి ద్రవ్యరాశులు కనుక్కోండి. ఆయా తీగల ద్రవ్యరాశులను ఆ తీగల పొడవుతో భాగించి రేఖీయ సాంద్రతలను కనుక్కోండి. లేదా m = 0.7855d² ρ అనే సూత్రంతో కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు మన ప్రయోగంలోని ప్రధానమైన సోనామీటర్ గూర్చి తెలుసుకుందాం. ఇటు చూడండి, ఇది పొడవైన చెక్క పెట్టె. పొడవు 1 మీటర్ నుండి 1.25 మీటర్లు ఉంటుంది. ప్రక్కతలాలకు రంధ్రాలు ఉంటాయి. పెట్టె ఈ చివర ఒక హుక్కు బిగించబడి ఉంది. 2 చివర ఒక కప్పి ఉంది. ఇది ఘర్షణ లేకుండా తిరగగలుగుతుంది. పెట్టె పైభాగంలో పెట్టెపై ఉపరితలం మీద జరపడానికి వీలుగా కత్తిమొనలు 2 ఉన్నాయి. కత్తిమొనల మధ్య దూరాన్ని కొలవడానికి ఒక స్కేలు కూడా ఉంది. తీగ ఒక కొనను హుక్కుకు చుట్టి కత్తిమొనల మీదుగా వాటికి ఆనేటట్లు కప్పి గాడీ నుండి పోనిచ్చి 2వ చివర బరువులను విరేలాడదీస్తారు. కత్తిమొనల మధ్య తీగ భాగంలో పేపర్ రైడర్ను తీగపై ఉంచుతారు. ఇవి శృతిదండాలు. వాటిపై పౌనఃపున్యం విలువలు రాసి ఉన్నాయి. ఇక మొదటి నియమాన్ని ఎలా రుజువు చేయాలో చూద్దాం. ఒకసారి మొదటి నియమాన్ని గుర్తు చేసుకుందాం. తీగ ఒకే ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు, అంటే మొదటి అనుస్వరంతో కంపిస్తున్నప్పుడు తన్యత రేఖీయ సాంద్రతలు స్థిరంగా ఉంటే కంపించే తీగ పౌనఃపున్యం ఎఫ్ పొడవు ఎల్కు విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/L అని రాశాం. అంటే ఎఫ్ = స్థిరాంకము డివైడెడ్ బై ఎల్ అని కదా అర్థం. కాబట్టి ఎఫ్ఎల్ =
స్థిరాంకమని తెలుస్తోంది. మొదటి నియమాన్ని రుజువు చేయడానికి ఏదో ఒక తీగను తీసుకుంటాం. అన్ని రీడింగులు అదే తీగను ఉపయోగించి తీసుకోవాలి. అంటే తీగ రేఖీయ సాంద్రత స్థిరంగా ఉంచామని అర్థం. ఆ తీగను సోనామీటరుకు అమర్చి కొన్ని కొంకీ బరువులను వేలాడదీయాలి. ఈ కొంకీ బరువులను కూడా మార్చవద్దు. బరువులు మార్చకుండా ఉంటే తీగలో తన్యత స్థిరంగా ఉంటుంది. వేరువేరు పౌనఃపున్యం విలువలున్న శృతిదండాలను ఉపయోగించి తీగను కంపింపజేస్తాం. ఆ పౌనఃపున్యాలకు సరిపోయే కంపించే తీగ భాగం పొడవులను గుర్తించుదాం. F1 పౌనఃపున్యం శృతిదండంతో కంపించే తీగ భాగం పొడవు L1 అనుకుందాం. F2 పౌనఃపున్యం శృతిదండంతో కంపించే తీగ భాగం పొడవు L2 అనుకుందాం. అప్పుడు F1 L1 = F2 L2 = స్థిరం అని చూపితే మొదటి నియమాన్ని రుజువు చేసినట్లు అవుతుంది. ఇక్కడ మనం తీసుకోవలసినవి F L విలువలు కాబట్టి పట్టిక ఇలా ఉండాలి. చూడండి, పట్టిక మొదటి నిలువు వరుసలో క్రమసంఖ్య, రెండవ వరుసలో మనం ఉపయోగించే శృతిదండం పౌనఃపున్యం F, మూడవ వరుసలో కంపించే తీగ పొడవు L, నాలుగవ నిలువు వరుసలో F మరియు L లబ్దము. దీని విలువ మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. ఇప్పుడు ప్రయోగం చేస్తూ రీడింగ్లను నమోదు చేద్దాం. రేఖీయ సాంద్రత తెలిసిన ఇత్తడి తీగను తీసుకుందాం. ఒక కొనని సోనామీటరుపై స్థిరంగా ఉన్న కొంకీకి కడదాం. తీగను కత్తిమొనల మీదుగా తీగ వాటికి ఆనేటట్లు తీసుకుపోయి కప్పి గాడి ద్వారా పోనిచ్చి రెండవ కొనకు 2.5 kgల కొంకీ బరువులను వ్రేలాడదీద్దాం. ఒక కత్తిమొనను స్కేలు 0 విభాగం వద్ద ఉంచుదాం. దీన్ని B1 అందాం. రెండవదాన్ని మొదటిదానికి కొద్ది దూరంలో ఉంచుదాం. దీన్ని B2 అని అందాం. కత్తిమొనలకు మధ్యగా తీగపై పేపర్ రైడర్ను ఉంచుదాం. మొదటగా 512 hertz పౌనఃపున్యం ఉన్న శృతిదండం తీసుకుందాం. పట్టికలో క్రమసంఖ్య 1ని మొదటి వరుసలో వేద్దాం. రెండవ వరుసలో 512 hertz అని వేద్దాం. శృతిదండాన్ని రబ్బరు సుత్తితో కొట్టి దాని కాడను సోనామీటర్ తలాన్ని తాకేటట్లుగా నిలువుగా కత్తిమొనల మధ్య తీగ సమీపంలో తీగకు తాకకుండా ఇలా ఉంచాలి. కత్తిమొన B2ని నెమ్మదిగా B1 వైపు గాని లేదా దానికి దూరంగా గాని జరుపుతూ ఉండాలి. కత్తిమొన B2 ఏదో ఒక స్థానం దగ్గర పేపర్ రైడర్ అతిగా కంపిస్తూ తీగపై నుండి క్రిందికి పడిపోతుంది. కారణమేమిటంటే B1 B2 కత్తిమొనల మధ్య కంపించే తీగ భాగం శృతిదండం రెండు అనునాదంలో ఉంటాయి. తీగ గరిష్ట డోలన పరిమితితో కంపిస్తుంది. పేపర్ రైడర్ కింద పడిపోతుంది. B1 B2ల మధ్య దూరాన్ని గుర్తించాలి. చూడండి, B1 B2ల మధ్య దూరం 53.4 cm లేదా 0.534
మీటర్లు ఉంది. ఇది మొదటి ప్రయత్నం కదా. ఈ విలువను పట్టికలో 3వ నిలువు వరుసలో 1వసారి అని రాసి ఉన్న గడిలో నమోదు చేద్దాం. క్రింద పడిపోయిన పేపర్ రైడర్ను మళ్ళీ తీగపై ఉంచాలి. 2వ ప్రయత్నంగా మళ్ళీ అదే శృతిదండాన్ని శృతితో కొట్టి తీగ సమీపంలో కత్తిమనుల మధ్య ఉంచి పేపర్ రైడర్ కింద పడేవరకు సవరించాలి. B1 B2ల మధ్యదూరం గుర్తిద్దాం. ఈ విలువ 53.2 సెంటీమీటర్లు లేదా 0.532 మీటర్లు ఉంది. దీన్ని పట్టికలో 3వ వరుసలో 2వసారి అని ఉన్న గడిలో నమోదు చేద్దాం. 0.534 మీటర్లు 0.532 మీటర్ల సరాసరిని లెక్కించాలి. వీటి సరాసరి 0.533 మీటర్లు అవుతుంది. ఈ విలువను పట్టికలో సరాసరి అని ఉన్న గడిలో వేయాలి. తర్వాత శృతిదండం పౌనఃపున్యం 512, సరాసరి దూరం 0.533ల లబ్ధాన్ని అంటే 512 ఇంటూ 0.533 విలువను 4వ నిలువ వరుసలో వేయాలి. దీని విలువ సుమారు 273. తర్వాత పేపర్ రైడర్ను తిరిగి తీగపై ఉంచాలి. ఇంకో శృతిదండంతో ప్రయోగాన్ని చేయాలి. క్రమసంఖ్య అన్న గడిలో 2 వేద్దాం. 480 హెడ్జ్ పౌనఃపున్యం గల శృతిదండాన్ని తీసుకుందాం. 2వ నిలువు గడిలో ఈ విలువను రాసుకుందాం. కత్తిమొన B2 స్థానాన్ని సవరిద్దాం. శృతిదండాన్ని శృతితో కొట్టి తీగ సమీపంలో కత్తిమొనల మధ్య ఇంతకు ముందు ఉంచినట్లే ఉంచుదాం. పేపర్ రైడర్ కింద పడిపోతుంది. B1 B2ల మధ్య దూరాన్ని కొలుద్దాం. ఈ విలువ 56.5 సెంటీమీటర్లు అంటే 0.565 మీటర్లు ఉంది. ఈ విలువను నమోదు చేద్దాం. ఇలాగే మళ్ళీ 2వసారి చేద్దాం. ఈమారు B1 B2ల మధ్య దూరం 57.2 సెంటీమీటర్లు అంటే 0.572 మీటర్లు ఉంది. దీన్ని పట్టికలో నమోదు చేద్దాం. ఈ 2 విలువల సరాసరి కనుక్కుందాం. సరాసరి విలువ 56.9 సెంటీమీటర్లు అంటే 0.569 మీటర్లు వస్తుంది. తర్వాత పౌనఃపున్యం 480, సరాసరి పొడవు 0.569 మీటర్ల లబ్ధాన్ని కనుక్కుందాం. ఈ విలువ సుమారు 273 వస్తుంది. ఈ విలువను 4వ నిలువు గడిలో FL లబ్ధము విలువగా నమోదు చేద్దాం. చూడండి, 4వ నిలువు గడిలో FL లబ్ధం విలువ స్థిరంగా ఉంది. ఇప్పుడు 426 హెడ్జ్ విలువ ఉన్న శృతిదండంతో ప్రయోగాన్ని ఇంతకు ముందు చేసినట్లే చేద్దాం. ఈమారు కత్తిమనుల మధ్య దూరం మొదటిసారి 63.5 సెంటీమీటర్లు అంటే 0.635 మీటర్లు, రెండోసారి 64.4 సెంటీమీటర్లు అంటే 0.644 మీటర్లు వచ్చాయి. వీటి సరాసరి 64 సెంటీమీటర్లు అంటే 0.64 మీటర్లు. పౌనఃపున్యం 426 మరియు సరాసరి దూరం 0.64ల లబ్ధం 272.6. ఈ విలువ ఇంతకు ముందు వచ్చిన FL లబ్ధం విలువకు చాలా దగ్గరగా ఉంది. అంటే 4వ గడిలో FL లబ్ధాల విలువలు దాదాపు సమానంగా ఉన్నాయి. అంటే మొదటి నియమాన్ని నిరూపించామన్నమాట. ఇక శృతిదండం పౌనఃపున్యాలను ఎక్స్ అక్షం పైన, 1/L విలువలను వై అక్షం పైన గుర్తించి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్
మూలబిందువు గుండా పోయే సరళరేఖగా వస్తుంది. ఇక రెండవ నియమాన్ని నిరూపించడానికి ప్రయోగం చేద్దాం. తీగ ఒకే ఉచ్చుగా కంపిస్తూ ఉన్నప్పుడు, అంటే మొదటి అనుస్వరంతో కంపిస్తున్నప్పుడు దాని పొడవు ఎల్, రేఖీయ సాంద్రత ఎం స్థిరంగా ఉంటే తీగ పౌనఃపున్యం ఎఫ్ తన్యత టీ వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుందని రెండో నియమం చెబుతోంది. అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ టీ, ఎల్ఎంలు స్థిరంగా ఉన్నప్పుడు అని రాస్తాం. అయితే మనం వాడే కొంకీ బరువులకు తుల్యమయ్యే తన్యతలకు సరిపోయే పౌనఃపున్యాలు గల శృతిదండాలు లభించకపోవచ్చు. అందుచేత రెండవ నియమాన్ని సూటిగా నిరూపించడం కష్టం. మొదటి నియమాన్ని నిరూపించిన నేపథ్యంలోనే రెండవ నియమాన్ని నిరూపించగలం. మొదటి నియమంలో ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/L అని నిరూపించాం కదా. రెండవ నియమం ప్రకారం ఎఫ్ ప్రపోర్షనల్ టు రూట్ టీ అయితే ఈ రెండు సంబంధాలను బట్టి ఎఫ్ ప్రపోర్షనల్ టు రూట్ టీ బై ఎల్ అని రాయవచ్చు. పౌనఃపున్యం ఎఫ్ స్థిరంగా ఉంది అనుకోండి, అప్పుడు రూట్ టీ బై ఎల్ స్థిర రాశి అవుతుంది. అందుచేత ఒకే శృతిదండాన్ని తీసుకుని తీగను మార్చకుండా ప్రయోగం చేసి రూట్ టీ బై ఎల్ స్థిరరాశి అని చూపగలిగితే మనం రెండవ నియమాన్ని నిరూపించినట్లు అవుతుంది. ప్రయోగం చేయడానికోసం ఒకే తీగను ఒకే శృతిదండాన్ని తీసుకోవాలి. తీగకు వ్రేలాడదీసిన కొంకీ బరువులు మార్చుతూ ఉండాలి. బరువు మార్చిన ప్రతిసారీ తీగపై నుండి పేపర్ రైడర్ పడిపోయే వరకు కత్తిమనుల మధ్య దూరాన్ని సవరించాలి. రూట్ టీ బై ఎల్ విలువ స్థిరం అని చూపాలి. తన్యత T1 అయినప్పుడు కంపించే తీగ పొడవు L1, తన్యత T2 అయినప్పుడు కంపించే తీగ పొడవు L2 అయితే రూట్ T1 బై L1 ఈజీక్వల్ టు రూట్ T2 బై L2 అని చూపితే రెండవ నియమాన్ని రుజువు చేసినట్లవుతుంది. కాబట్టి రెండవ నియమాన్ని నిరూపించడానికి పట్టికలో మొదటి నిలువు వరుసలో ఎప్పటిలాగే క్రమసంఖ్య, రెండవ వరుసలో తీగకు వేలాడదీసిన ద్రవ్యరాశి, మూడవ వరుసలో తీగలో తన్యత, నాలుగవ వరుసలో కంపించే తీగ పొడవు, ఐదవ వరుసలో రూట్ టీ బై ఎల్ విలువ ఉండాలి. ఇక ప్రయోగం చేద్దాం. ఒక తీగను తీసుకోవాలి. ఈ తీగను సోనామీటర్కు అమర్చాలి. ఈ ప్రయోగంలో మేము ఇత్తడి తీగను తీసుకున్నాం. మీరు మరేదైనా లోహపు తీగను తీసుకొని ప్రయోగం చేయవచ్చు. ముందుగా 1000 గ్రాములు అంటే 1 కేజీ ద్రవ్యరాశి తీగకు వేలాడదీయాలి. పట్టికలో క్రమసంఖ్య 1 వేయాలి. రెండవ వరుసలో ఎం 1 కేజీని నమోదు చేయాలి. మూడవ వరుసలో తన్యత 1 kg × 9.8 m/s² = 9.8 N నమోదు చేయాలి. తీగపై కత్తిమనుల మధ్యగా పేపర్ రైడర్ను ఉంచాలి. ఇప్పుడు 480 Hz శృతిదండాన్ని తీసుకోవాలి. శృతిదండాన్ని శృతితో కొట్టి సోనామీటర్ తలాన్ని తాకేట్లు తీగ సమీపంలో కత్తిమనుల మధ్య రైడర్కి దగ్గర్లో ఉంచాలి. కత్తిమొన B2 స్థానాన్ని సవరించాలి. ఏ స్థానం వద్ద B2 కత్తిమొన ఉన్నప్పుడు పేపర్ రైడర్ అతిగా కంపిస్తూ కింద పడిపోతుందో ఆ స్థానాన్ని గుర్తించాలి. చూడండి, ఈ స్థానం విలువ 44.9 cm అంటే 0.44 m ఉన్నది. B1 కత్తిమన 0 cm వద్ద ఉన్నదని గమనించండి. ఈ విలువను పట్టికలోని 4వ వరుసలో ఒకసారి అని ఉన్న గడిలో నమోదు చేయాలి. ఇదే మాదిరిగా మరోసారి కంపించే శృతిదండాన్ని సోనామీటర్పై ఉంచి
బీటూ స్థానాన్ని సవరించి దాని స్థానాన్ని పట్టిక 4వ వరుసలో 2వసారి అని ఉన్న గడిలో వెయ్యాలి. ఈ విలువ 45.2 సెంటీమీటర్లు, అంటే 0.452 మీటర్లు ఉంది. ఇక 4వ వరుసలోని విలువల సరాసరిని లెక్కించి సరాసరి అని ఉన్న గడిలో వెయ్యాలి. ఈ విలువ 0.4505 మీటర్లు వస్తుంది. దీన్ని 4వ గడిలో సరాసరి కింద రాశాం. తర్వాత √T/L విలువను, అంటే √9.8 / 0.450 = 6.95 ను పట్టిక 5వ గడిలో వేయాలి. ఇక ఇప్పుడు కొంకీ బరువులకు 500 గ్రాములు చేర్చి తన్యత పెంచాలి. ద్రవ్యరాశి 1.5 కేజీలు అవుతుంది. తన్యత 1.5 kg × 9.8 m/s² = 14.7 N అవుతుంది. పట్టికలో క్రమసంఖ్యగా 2 వేద్దాం. తీగకు వేలాడదీసిన ద్రవ్యరాశి 1.5 kg వేద్దాం. తీగలో తన్యత 14.7 N రాద్దాం. పేపర్ రైడర్ను తీగపై కత్తిమనుల మధ్య ఉంచుదాం. మళ్ళీ 480 Hz శృతిదండాన్ని తీసుకుందాం. శృతిదండాన్ని సుత్తితో కొట్టి సోనామీటర్ మీద కత్తిమనుల మధ్య తీగకు తాగకుండా ఉంచుదాం. కత్తిమన బీటూ స్థానాన్ని సర్దుతూ ఏ స్థానం వద్ద పేపర్ రైడర్ కింద పడిపోతుందో ఆ స్థానాన్ని గుర్తించుదాం. మనకు ఈ స్థానం 55.3 సెంటీమీటర్లు, అంటే 0.553 మీటర్లు వచ్చింది. ఈ విలువని 4వ వరుసలో 1సారి అని ఉన్న గడిలో వేద్దాం. మరొకసారి పేపర్ రైడర్ను తీగమీద ఉంచి ప్రయోగం చేయాలి. శృతిదండాన్ని సుత్తితో కట్టాలి. కంపించే శృతిదండాన్ని సోనామీటర్ మీద కత్తిమనుల మధ్య ఉంచాలి. కత్తిమన బీటూ స్థానాన్ని పేపర్ రైడర్ కింద పడిపోయే వరకు సవరించాలి. ఇలాగే ప్రయోగాన్ని మళ్లీ చేస్తే కత్తిమన బీటూ స్థానం 54.7 సెంటీమీటర్లుగా ఉంది. మీటర్లలో చెబితే దీని విలువ 0.547 మీటర్లు. ఈ విలువను పట్టికలో 4వ వరుసలో 2వసారి అని ఉన్న గడిలో వేయాలి. 4వ వరుసలోని విలువల సరాసరి లెక్కించి సరాసరి అని ఉన్న గడిలో వేయాలి. ఈ విలువ 0.55 వచ్చింది. ఈ విలువను నమోదు చేశాం. తర్వాత √T/L విలువను లెక్కించాలి. ఈ విలువ √14.7 / 0.55 = 6.96 వస్తుంది. దీన్ని పట్టికలో 5వ వరుసలో వేయాలి. ఇదే విధంగా ప్రతిసారి 500 గ్రాముల ద్రవ్యరాశిని పెంచుతూ, అంటే 2 కేజీలు, 2.5 కేజీలు, 3 కేజీల ద్రవ్యరాశి వేలాడదీస్తూ ప్రయోగం చేయాలి. చెప్పిన విధంగా ప్రయోగం చేసి వచ్చిన విలువలన్నింటినీ పట్టికలో చూపాం. చూడండి, ఈ పట్టికలో 5వ వరుసలో ఉన్న √T/L విలువలన్నీ 6.95కు దగ్గరగా ఉన్నాయి. అంటే √T/L విలువ స్థిరంగా ఉంది అని అర్థం. అంటే మనం 2వ నియమాన్ని నిరూపించామన్నమాట. √T/L = స్థిరాంకం అని చూశాం. కాబట్టి √T ప్రపోర్షనల్ టు L అవుతుంది కదా. అప్పుడు L √T ల గ్రాఫ్ ఒక సరళరేఖ అవుతుంది. Lని x అక్షం పైన, √T ని y అక్షం పైన తీసుకొని గ్రాఫ్ గీయాలి.
ఈ గ్రాఫ్ మూల బిందువు నుండి పోయే సరళరేఖ అవుతుంది. ఇప్పుడు మూడవ నియమాన్ని రుజువు చేద్దాం. మూడవ నియమం ప్రకారం తీగ ఒక ఉచ్చుతో కంపిస్తున్నప్పుడు, అంటే మొదటి అనుస్వరంతో కంపిస్తున్నప్పుడు తీగ పొడవు ఎల్, తీగ తన్యత టి స్థిరంగా ఉంటే, తీగ పౌనఃపున్యం ఎఫ్ రేఖీయ సాంద్రత ఎం వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది, అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√m, ఎల్ టీలు స్థిరంగా ఉన్నప్పుడు అని రాసుకుంటాం. అయితే మొదటి నియమం ప్రకారం ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/L అని నిరూపించాం గదా. అందుచేత ఈ రెండు సంబంధాలను కలిపి ఎఫ్ ప్రపోర్షనల్ టు 1/L√m అని రాయొచ్చు. అంటే శృతిదండం పౌనఃపున్యం మార్చకుండా ప్రయోగాన్ని చేస్తే ఎల్ రూట్ ఎం విలువ స్థిరంగా ఉంటుంది. వేరువేరు తీగలను తీసుకున్నప్పుడు వాటి రేఖీయ సాంద్రత మారుతుంది కదా. వేరువేరు పదార్థాలతో చేసిన తీగలను తీసుకొని విడివిడిగా ఒక్కొక్క తీగను సోనామీటర్కు అమర్చి ప్రయోగం చేయాలి. ప్రతి తీగకు సమాన బరువులను వేలాడదీయాలి. అప్పుడు అన్ని తీగలలో తన్యత సమానంగా ఉంటుంది. M1 మొదటి తీగ రేఖీయ సాంద్రత అని, ఆ తీగను వాడినప్పుడు కంపించే తీగ పొడవు L1 అని అనుకుందాం. అలాగే M2 రెండవ తీగ రేఖీయ సాంద్రత, దాన్ని వాడినప్పుడు కంపించే తీగ పొడవు L2 అని అనుకుందాం. అప్పుడు L1√M1 = L2√M2 అని చూపితే మూడవ నియమాన్ని నిరూపించినట్లు అవుతుంది. ఇలా చేయడానికి ఒకే శృతిదండం తీసుకొని ప్రయోగాన్ని పూర్తి చేయాలి. కొంకీ బరువులు కూడా అన్ని తీగలకు సమానంగా ఉండాలి. ముందుగా రాగి తీగను తీసుకుందాం. దీని పొడవును కొలుద్దాం. దీని ద్రవ్యరాశిని సునీతపుత్రాసు సహాయంతో కనుక్కుందాం. ద్రవ్యరాశిని పొడవుతో భాగించి రేఖీయ సాంద్రత ఎం కనుక్కుందాం. లేదు తీగ వ్యాసాన్ని డీను స్క్రూగేజ్ ద్వారా కనుక్కొని M = 0.7855 d² ρ అనే సూత్రం ఉపయోగించి రేఖీయ సాంద్రతను కనుక్కోవచ్చు. ఇలా రేఖీయ సాంద్రత కనుక్కుంటే రాగితీగ రేఖీయ సాంద్రత 0.014 g/cm, అంటే 1.4 × 10⁻³ kg/m వచ్చింది. ఇత్తడి తీగ రేఖీయ సాంద్రత 0.019 g/cm, అంటే 1.9 × −3 kg/m వచ్చింది. ఇప్పుడు మూడవ నియమాన్ని రుజువు చేయడానికి పట్టికను చూద్దాం. ఎల్ రూట్ ఎం స్థిరాంకం అని చూపాలి కాబట్టి పట్టికలో ఈ ఎల్ఎంల విలువలు ఉండాలి. పట్టికను చూడండి. మొదటి నిలువు వరుసలో క్రమ సంఖ్య, రెండవ నిలువు వరుసలో తీగ పదార్థం, మూడవ నిలువు వరుసలో ఆ తీగ రేఖీయ సాంద్రత, నాలుగవ నిలువు వరుసలో కంపించే తీగ పొడవు, ఐదవ నిలువు వరుసలో ఎల్ రూట్ ఎంల లబ్దాన్ని నమోదు చేయాలి. ఈ లబ్దం స్థిరాంకం కావాలి. ముందుగా రాగి తీగను సోనామీటర్కు అమర్చుదాం. తీగకు 2000 g ద్రవ్యరాశిని వేలాడదీద్దాం. పట్టికలో మొదటి వరుసలో క్రమ సంఖ్య 1, రెండవ వరుసలో తీగ పదార్థం రాగి అని రాసుకుందాం. మూడవ వరుసలో రాగి రేఖీయ సాంద్రత 0.014 g/cm, అంటే 1.4 × 10⁻³ kg/m వేయాలి. తీగమీద కత్తిమొనలు B1 B2 మధ్య పేపర్ రైడర్ను ఉంచాలి. B1ను 0 cm వద్ద ఉంచామని గుర్తుంచుకోండి. 512 Hz శృతిదండం తీసుకోవాలి. శృతిదండాన్ని శుతితో కొట్టి
సోనామీటర్ తలాన్ని ఆనేటట్లు నిలువుగా ఇలా ఉంచాలి. తీగపైనుండి పేపర్ రైడర్ కింద పడిపోయే వరకు బీటూ కత్తిమొన స్థానాన్ని సవరించాలి. కత్తిమొన బీటూ ఏ స్థానం వద్ద ఉంటే పేపర్ రైడర్ కింద పడిపోయిందో ఆ స్థానాన్ని గుర్తించాలి. ఈ స్థానం మనకు 66.8 సెంటీమీటర్ల వద్ద ఉన్నది. ఈ విలువను 4వ వరుసలో ఒకసారి అని రాసి ఉన్న గడిలో వేయాలి. తీగపై పేపర్ రైడర్ను మళ్లీ ఉంచాలి. మరోసారి శృతిదండాన్ని శృతితో కొట్టి సోనామీటర్ తలంపై ఇంతకు ముందు అమర్చినట్లు అమర్చి బీటూను సవరించాలి. కత్తిమన బీటూ ఏ స్థానం వద్ద ఉన్నప్పుడు పేపర్ రైడర్ తీగ నుండి కింద పడిపోతుందో ఆ స్థానాన్ని గుర్తించాలి. ఈ విలువ 66.5 సెంటీమీటర్లు వచ్చింది. ఈ విలువను 4వ వరుసలో 2వసారి అని రాసి ఉన్న గడిలో వేయాలి. మొదటిసారి 2వసారి వచ్చిన విలువల సరాసరిని సరాసరి అని రాసి ఉన్న గడిలో వేయాలి. 66.8 సెంటీమీటర్లు మరియు 66.5 సెంటీమీటర్ల సరాసరి 66.65 సెంటీమీటర్లు వచ్చింది. దీన్ని నమోదు చేయాలి. ఇప్పుడు ఎల్ రూట్ ఎం ల లబ్ధాన్ని, అంటే 66.5 × √0.014 విలువను 5వ నిలువుగడిలో వేయాలి. ఈ విలువ 7.89 వచ్చింది. ఈ విలువ ఎస్ఐ పద్ధతిలో 7.89 × 10⁻⁴. దీన్ని నమోదు చేశాం చూడండి. తర్వాత సోనామీటర్కు ఇత్తడి తీగను అమర్చాలి. ఇంతకు ముందులాగే తీగకు 2000 గ్రాములనే వేలాడదీయాలి. పట్టికలో మొదటి నిలువు వరుసలో క్రమసంఖ్య 2 అని, రెండవ నిలువు వరుసలో తీగ పదార్థం ఇత్తడి అని రాసుకుందాం. 3వ వరుసలో ఇత్తడి రేఖీయ సాంద్రత 0.019 g/cm, అంటే 1.9 × 10⁻³ kg/m వేయాలి. తీగమీద కత్తిమొనలు బీ1 బీ2ల మధ్య పేపర్ రైడర్ను ఉంచాలి. 512 హెడ్స్ శృతిదండాన్ని తీసుకోవాలి. రాగి తీగతో ఎలా ప్రయోగం చేశామో అలాగే ఇత్తడి తీగతో కూడా చేయాలి. ఇలా చేయగా వచ్చిన విలువలను పట్టికలో వేయాలి. ఈ రెండు తీగల విషయంలోనూ ఎల్ రూట్ ఎం విలువ 5వ గడిలో దాదాపు సమానంగా, అంటే స్థిర రాశిగా ఉంది. అంటే 3వ నియమాన్ని నిరూపించినట్లే. ఇలా వేరువేరు పదార్థపు తీగలను తీసుకొని ప్రయోగం చేసి ఎల్ 1/√mలకు గ్రాఫ్ గీస్తే అది సరళరేఖ అవుతుంది. 1/√mను x అక్షంపైన, ఎల్ను y అక్షంపైన తీసుకోవాలి. ఈ గ్రాఫ్ చూడండి. మనం ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఏ తీగకైనా అడ్డుకోత వైశాల్యం ఏకరీతిగా ఉండేట్లు చూసుకోవాలి. తీగకు వేలాడదీసే కొంకీ బరువులు స్థితిస్థాపక అవధిలో ఉండాలి. శృతిదండాన్ని నిలువుగా దాని కాడ సోనామీటర్ ఉపరితలాన్ని తాకేట్లు ఉంచాలి. శృతిదండం కంపనాలు తీగ పొడవుకు లంబంగా ఉండాలి. పేపర్ రైడర్ను తీగపై కత్తిమొనల మధ్యగా ఉంచాలి. ముందుగా కత్తిమొనలను దగ్గరగా ఉంచి రెండో కత్తిమొనను క్రమంగా దూరంగా జరపాలి. ఈ ప్రయోగానికి సంబంధించి పరీక్షలో అడిగే మౌఖిక ప్రశ్నలు ఇలా ఉండవచ్చు. 1. అనునాదం అంటే ఏమిటి? 2. కంపించే తీగ ఒకానొక పొడవు వద్దనే పేపర్ రైడర్ కింద పడడానికి కారణం ఏమిటి? 3. కంపించే తీగలో
అనుస్వరాల నిష్పత్తి ఎలా ఉంటుంది? 4. తీగ రేఖీయ సాంద్రత ఎలా కనుక్కుంటారు? 5. వయలిన్, గిటార్ వంటి వాద్య పరికరాలకు బోలుపెట్టెల వంటి భాగాలు ఎందుకు ఉంటాయి? 6. సోనామీటర్ను ఉపయోగించి ఒక శృతిదండ పౌనఃపున్యాన్ని కనుక్కోవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని పరీక్షలకు సిద్ధంగా ఉంటారని తెలుస్తూ సెలవు.